ప్రవేశించిన తెలుగు సంవత్సరాది మూడు అక్షరాలు ఉగాది. ఉగాది శభాస్ తొందర పెట్టండిరా, తొట్టిన వెళ్ళరా. ఏమిటి సీన్ బాబు ఇది? ఓ పక్క గుడి, మరో పక్క బడి, మధ్యలో బెల్ట్ షాప్, ఏమిటి? అందుబాటులో మందు పథకం. గుడికెళ్తే ఏమొస్తుంది పుణ్యం? బడికెళ్తే ఏమొస్తుంది? ఈ దాష్టికానికి ముగింపులకి మహానుభావుడు తప్పకుండా వస్తాడు. నీ తలకా వస్తాడు, ఎక్కువ మాట తోలు తీస్తాను. కొండబాబు, ఆడేవుడు నా క్లోజ్ ఫ్రెండ్ మొదలైంది. అదే బరిగొడ్డు ఫేస్, ఇదే జరుగుడ్డు నోజు, పల్లీ లాంటి పళ్ళు, గోళీ లాంటి కళ్ళు, కారుమబ్బు కలరు, తారడబ్బా ఫిగర్, కరెక్ట్ గా కోమలోకెళ్ళి మా ఫ్రెండ్ కొండబాబులాగా ఉన్నావు. ఏమైంది? అదో పెద్ద కోమా స్టోరీ, కామాలు లేకుండా చెప్తా. చిన్నప్పుడే కోమాలోకి వెళ్ళిపోయిన ఫాదర్ కళ్ళు తెరిచాడని విన్నప్పుడే ఆయన ఆరోగ్యానికి ఆనందం మిక్స్ చేద్దామని కొండబాబు ఫిక్స్ అయ్యాడు. ఎంత కష్టమైన ఆయనకి ఇష్టమైన ఎమ్మెల్యేగా యాక్ట్ చేశాడు. మధ్యలో మ్యాటర్ తెలియని నేను టంగ్ స్లిప్ అయ్యాను. దాంతో తండ్రి బకెట్ తెరేసాడు, ఈసారి కొడుకు కోమలోకి వెళ్ళిపోయాడు. ఇప్పుడు అలాగే ఉన్నా నేను ఇలా చూస్తుంటే నాకు ఎలాగో మనకి. నాకు కూడా అలాగే ఉంది సీఏ గారు. సీఏ గారు కాదురా శంకు, మా కొండి గారు నన్ను అలాగే పిలిచేవాడు. ఇప్పుడు నేను పిలవచ్చా? మరి శంకు కొండి, శంకు కొండి. సీఏ గారు మీ అనుబంధాల తర్వాత ముందు బెల్ట్ షాప్ సంగతి తేల్చండి. ఏంటా పంతులు తేల్చేది? మందు బాటిల్ మీద ఏం రాసి ఉంటది? మద్యపానం ఆరోగ్యానికి హానికరం. అది చూసి ఎవడం అంటున్నాడా? సినిమాకి వెళ్తే ముఖేష్ కి కహాని అని ఊతర కొడతారు. ఓ నచ్చు చూసేవడం అవుతున్నాడా? లాస్ట్ ఇయర్ సమ్మర్ లోనే మన వాళ్ళు 38 కోట్ల లీటర్ బీర్ తాగేశారు. ఏంట్రా అంటే సెలవు అంటున్నారు. దానికి ఏం చెప్తావు నువ్వు? ఈ రోజు ఇండియాలోనే మన స్టేట్ లిక్కర్ కన్సంప్షన్ లో టాప్ పొజిషన్ ఉందంటే మా కొండగళ్ళ కంట్రిబ్యూషన్ ఎంత ఉంది అయినా నాకు నీతో ఏదో డిస్కషన్ ఏంటి? పదరాకొండి ఆకలిసేతను మనం బ్రేక్ఫాస్ట్ చేస్తూ మాట్లాడుకుందాం. రేకొండి, ఈ జనాలకు జల్సీ కాకపోతే మీరు ఎన్ని లక్షలు పెట్టి లైసెన్సులు తీసుకుని టెండర్లు పాటి బిజినెస్ చేస్తుంటే అన్యాయం అక్రమం గాలు చేస్తారంటరా? శంకు నీకు సీక్రెట్ చెప్పనా? చెప్పు. మనం అసలు టెండర్లు లేవు, లైసెన్సులు తీసుకో. దామన్నకి పర్మిషన్తో పనే లేదు, పెట్టాలనుకుంటే పెట్టేసి. అంతే ఏంటి పెట్టేది? లింగ్ లింగ్ అని ఒక్క బెల్ట్ షాపా? నేను ఇంత ముందు పనిచేసిన ఊళ్ళో ఒక షాప్ కి లైసెన్స్ తీసుకుని 6 బెల్ట్ షాపులు రన్ చేసాడు. సింగిల్ లైసెన్స్ మీద 12 బెల్ట్ షాపులు రన్ చేస్తున్నాం. ఒరే సీను, నీకు దూకుడు ఎక్కువరా? ఆ దూకుడే లేకపోతే లెక్కర్ సీన్ కానీ ఎక్కడ సీన్ తేడా ఉంటది? ఎరా శంకు. లగేష్, నేనేవాడు ఉంటే ఇంకా చెప్పేస్తావు. మా కొండగళ్ళకి బడా ఎక్కువరా నీక? నేను 12 బెల్ట్ షాపులు రన్ చేస్తున్నావా? ఏం డౌటా? నోటి మీద ఉంటాయి, చక్కచక్క చెప్పేస్తాను. ప్రభాను టకటగా రాసుకోరా, మన వాళ్ళు ఆ షాపుల జోలికి వెళ్తే తోలు తీసేస్తానని చెప్పు. చెప్పు. నువ్వు చెప్పరా? నంబర్ వన్ గాంధీనగర్ బాలాజీ కిరాణా స్టోర్స్ మన బెల్ట్ షాప్. ఏంటి గాంధీనగర్ లో బాలాజీ కిరాణా స్టోర్స్ మన బెల్ట్ షాప్? ఓకే సార్. నంబర్ టూ కొండారెడ్డి జంక్షన్ లో కల్పన కట్ పీసెస్. ఏంటి కొండారెడ్డి జంక్షన్ లో కల్పన కట్ పీసెస్ కూడా మన బెల్ట్ షాప్? ఓకే సార్. అవునా? మీరేం కంగారు పడకండి, నేను చూసుకుంటాను. బోలే శంకు, మన బెల్ట్ షాప్ లో పోలీసులు మూసారంట, నువ్వు వచ్చేసి ఫోన్ చేసి ఓపెన్ చేయమని చెప్పు. చెప్పు. అరే పిచ్చి పరోటా, అసలు క్లోజ్ చేయించింది నేనైతే, నేను ఎలా ఓపెన్ చేయించానరా? అంటే నాగ ఇన్ఫర్మేషన్ లాగానికి నీట్ గా దూకుడు కదా చెప్పారు. నువ్వేమో అందులో పంచ్ డైలాగులు గుర్తు పెట్టుకుని మెయిన్ స్టోరీ మర్చిపోయావు. ఓహో. సార్ మంచి సరదా మీద ఉన్నాడు, మొక్క కొట్ట మూల కూర్చోబెట్టండి రా. ఏంటి సీఏ గారిని కూర్చోబెట్టేస్తారా? వాక్ జాగ్రత్త రా. ప్రజక్క, ఆడు చెయ్యతులపు దెబ్బడిపోలి. ఏంటి అలాగే అన్నా? ఎంత సులాగ్గా చెప్పేసి రేపు నా ఆడేందుకు నువ్వు వచ్చేచ్చు కదా. ఆ వస్తా, టైం వచ్చినప్పుడు మేము వస్తాం. ఏడాది మొత్తం మేపిన పుంజు పందెంలో ఫస్ట్ దెబ్బ పడిపోయినట్టు ఇలా పడిపోతున్నారేంట్రా? ఈడలాగే పడిపోడు సైదు, ఈ పనులు నల్లరా. అయ్య బాబు, ఏడైనా స్పెషల్ ఏంటి? సీనా, ఇంకా ఆడేందుకు నువ్వు వచ్చేరా? ఇంకా ఒకడు ఉన్నాడు ఇక్కడ, నువ్వు అలా చూస్తావట్రా. కూర్చోబెట్టేమో నువ్వు కూర్చుంటిపోయావేంట్రా? లేకపోతే మీరు వదులుతారంటే బాబా. చాలా తెలివిందిరా నీక. మీకన్నానండి. ఆహా, పురాణాలకి ప్రాణం పోసి ప్రాక్టికల్ గా చూపించారు. నేనేం చూపించానే? స్నేహంలో కర్ణుడు, లౌక్యంలో కృష్ణుడు, పరాక్రమంలో పరశురాముడు. 10 నిమిషాల్లో 10 అవతారాలు చూపించారు. మీకు మీరే సాటి, మీకు ఎవరూ లేరు పోటీ. ఇదిగో పంతులు గారు, ఆడియో ఫంక్షన్ లో హీరోలు పొగిడినట్టు పొగడకండి. మీరెళ్ళి దేవుడి సంగతి చూడండి, నేను ఈ దెయ్యాల సంగతి చూస్తాను.
పక్కనే ఫార్మసీ ఉంటే బాగుంది అనిపిస్తుంది సార్. మళ్ళీ ఇలాంటి యాసాలు వేస్తావా? యాసాలు వేయాలంటే కోసాలు కదలాలి కదా సార్. పెయిన్ లో కూడా పంచులు వదలట్లేదురా సినిమాలు. సరే కోసాలు సెట్ అయినాయి కదా నేషాలు మొదలెట్టావు అనుకో, పిక్నిక్ తీసుకెళ్లి ఫ్రీగా వదిలేస్తాం. పిక్నిక్? పిక్నిక్ అంటే ఫారెన్ టూర్ కాదు రో, ఫారెస్ట్ టూర్. ఎన్కౌంటర్ డిపార్ట్మెంట్ నువ్వు తెప్పిస్తానని నువ్వు తెచ్చుకున్నావేంటనా? నువ్వు ఈ స్టోరీకి రచనా సహకారం అందించినప్పుడే నేను గెస్ట్ చేసి ఉండాల్సింది. వాంటెడ్ గానే వెన్నుపోటు పొడిచావు కదా. అదే ఉందన్న వానపోంగండి, నువ్వు తాచుపావు చచ్చిన పావును ఇంకా చంపకు. చుక్కలు కనబడ్డాయా? మధ్యలో కన్నీటి చుక్కలు అడ్డుపడి మసగ మసగా కనిపించినాయి. సాటి మనిషి కష్టంలో ఉన్నప్పుడు సింపతి చూపించకుండా సాడజం చూపిస్తే రిజల్ట్ ఎలాగే ఉంటుంది మరి? ఓకే, దెబ్బకి దెబ్బ తీసావు, ఐ అప్రిషియేట్ యూ, కానీ ఈ విషయం దామన్నకి ఎలా చెప్పాలి? మూడో ప్రశ్న ఆన్ ది స్క్రీన్. ఈ సంఖ్యలను ఆరోహణ క్రమంలో అమర్చండి. టైమ్ ఇస్ అప్. రైట్ ఆర్డర్ ఏంటో చూద్దామా? -9, -4, 0, and 3. ఎంత మంది కరెక్ట్ గా ఆన్సర్ ఇచ్చారో చూద్దాం. మనం పీకల్లో ప్రాబ్లమ్స్ లో ఉంటే ఎంత హ్యాపీగా ఉన్నాడు చూడు. చెప్పండి రా. అదే అన్న, మా బిజినెస్ ప్రాబ్లం గురించి చెప్పాం కదా, మొత్తం సాల్వ్ చేశా. ఎందుకురా థాంక్స్? ఇకపై మీ బిజినెస్ లో కూడా నేనే ఇన్ఛార్జ్ గా పోతున్నా. ఆడు చూడండి, డబుల్ షాక్ కొట్టుద్ది. కంప్లైంట్ చేశాక నేను ఆవేశంగా పోలీస్ స్టేషన్కి వెళ్ళాను. ఇతను ఆశ్చర్యంగా చూశాడు, నేను అయోమయంగా చూశాను. అదే బొబ్బాస్కాయ ఫేస్, ఇదే బంగాళదుంప నోసు, పులిరెక్కేలా కళ్ళు, చింతపిక్కల్లా పళ్ళు. అచ్చు తప్పిపోయిన మా పెద్దడే. ఎట్టా తప్పిపోయాడు? అదో ట్రాజెడీ స్టోరీ, ట్రిమ్ చేసి చెప్తాను. చెప్పు. మా జాయింట్ ఫ్యామిలీలో ఎవరికి జాబులు లేవు. ఆవారాలా తిరిగే అన్న, ఆనందంగా నవ్వే నాన్న, ప్లేట్ నిండా గారెలేసే అమ్మ, చేతి నిండా గాజులేసే బామ్మ. మా బ్రదర్స్ మధ్యన ఎఫెక్షన్ టన్నుల కొద్దీ ఉన్నా మాటలు ఎమోషన్ గ్రాముల్లో ఉండేది. ఏరా అంటే ఏరా అంతే. ఒకరోజు మా వాడు ఏం చేయట్లేదనే కోపంతో కుండి తనేశాను. వాడి గుండె పగిలింది. మాటలు కట్టు, రిలేషన్ ఫట్టు. ఎలాగైనా జాబ్ సంపాదించి హుండీలో డబ్బులు వేసి కుండీ కొనేవారికి ఇంటికి రానని డిసైడ్ అయ్యి ఎవరికీ చెప్పకుండా వెళ్ళిపోయినాడు. ఇప్పుడు దాకా తిరిగి రాలేదు. మా వాడు ఎప్పుడు నా జేబులో డబ్బులు పెట్టేవాడు. అందుకే నీకేమో చేసి పెడతాను. అయితే మూసేసిన బిజినెస్ ఓపెన్ చేసి పెట్టు. అయితే నువ్వు ఈవినింగ్ డిన్నర్ పెట్టు. మా పెద్దడేమో డ్రింక్స్ యాడ్ చేశాడు. బ్రేక్ఫాస్ట్ నాకు లంచ్ అట్లకి ఏకగంట డిన్నర్ విత్ డ్రింక్స్. ఏంటి బాబు ఇట్లా దౌర్జన్యం చేస్తున్నారు? మేము దౌర్జన్యం చేయట్లేదురా, శాంతియుతంగా బంద్ చేస్తున్నాం. మేము వద్దన్న మీరు షాపులు తెరిచారనుకో సీతక పోతాం, అదిరా దౌర్జన్యం. దానికి ఇంకా చాలా టైం ఉంది. ఈ పేటకు నేను మేస్తిరి, నిరుపేదల పాలిటి పెన్నిధి. ఈ పేటకు నేను మేస్తిరి, నిరుపేదల పాలిటి పెన్నిధి. కాయ కష్టం ఎరగని వాళ్ళకి కబడదారు కట్టే నేనే. ఈ ఏరియాలో భయపడితే గీపడితే గబ్బర్ సింగాడికి భయపడదు కానీ ఆడెవడికో భయపడి దుకాణాలు మూసేయడం వెంటరా? ఎరా అసలేం జరుగుతోంది ఇక్కడ? రాయ్, ఆడికి భయపడి మూస్తారా, నాకు భయపడి తీస్తారా? ఓ సాంబు రాసుకోరా. రాసుకుంటాం కానీ ఇవన్నీ నా చేత ఎందుకు రాస్తున్నట్టు? చాలా మంచి ప్రశ్న రాయ్. ఇలా నాని ముత్యాలు కలిపి త్వరలో మంచి బుక్ అయిద్దాం రాయిట్లేదేరా. నేను నా పైత్యం. వావ్, సాలిడ్, సూపర్. అయినా అసలు మీరు బంధం చేస్తున్నారా? అసంతృప్తి. అసంతృప్తి భావ ప్రాప్తి అయితే డాక్టర్ దగ్గరికి వెళ్ళాలి, కానీ మార్కెట్ మీద పడ్డారంటరా. అయినా బోర్ కొడితే బంధు చేస్తాం, టైం పాస్ కి మటర్ చేస్తాం. నువ్వేమైనా ఆపుతావా, ఏమైనా పీకుతావా? బరో సాంబా, ఇది కూడా బాధ రాసుకోరా. అమ్మా దుకాణాలు తీయాలి. గబ్బర్ సింగ్, గబ్బర్ సింగ్ ఇక్కడ. నువ్వు గబ్బర్ సింగ్ అంటే సీను సిద్ధపర్ సీన్ ఇక్కడ అయితే ఏంటి? డైలాగులు చెప్పడం కాదు రాయ్, చెప్పింది దాని మీద నిలబడాలి, నిలబడి చూపించాలి. చూపిస్తా నీతో కబడ్డీ కబడ్డీ ఆడుకుంటా. నచ్చిందిరా నీ క్రీడా స్ఫూర్తి? నాకు బాగా నచ్చింది. ఆడదాం కబడ్డీ, ఆడదాం. నేనొక్కడనే ఒకవైపు, మీరందరూ ఒకవైపు. మీకు ఒక్క పాయింట్ ఇచ్చిన షాపులన్నీ బంద్. రాకపోతే ఎలా మీకు ఉంటుందిరా? నా సాయిరంగా రెడీయా? రెడీ, ఆడదామన్నా ఆడదాం.
చిన్నప్పుడు నేను స్కూల్లో డిస్ట్రిక్ట్ ఛాంపియన్. అవునా? వాయించే ముందు వరాలు ఇవ్వడం నాకు అలవాటు. ఈసారి ముగ్గురు రండి. కబడి ఆడతాడు ఏదో ఆడుతుంది. రూల్స్ తెలియదు ఏం తెలియదు. అసలు కబడే కాదు. కబడ్డీ అన్నా లేకుంటానా కబడ్డీ. కబడ్డీ అంటే అర్హత. నేను అవుట్ సార్. నేను అవుట్ సార్. ఆడుకోరి మీరే ఆడుకోరి. కాకి చొక్కుందని కదా రెచ్చిపోతున్నా. ఈ కాకి చొక్క ఉందే నన్ను కంట్రోల్ చేయడానికి. అది తీస్తే ఇంకోలా ఉంటది. ఇప్పుడు చెప్పండి రా, చొక్క ఉంచి కొట్టనా తీసి కొట్టనా? ఏంటి ఉంచితేనే ఎలా కొట్టాడు, తీస్తే ఎలా కొడతాడు? మీరు ఇటు వస్తే కూత, నేను అటు వస్తే కోత. కోతకి మీరు వస్తారా, కోతకి నేను రానా? మన అక్కడ ఎలా దొరికిపోతున్నాడన్నా అన్నీ రమ్మని కూతకు. చిచ్చులు దమ్ముంటే ఈ కోర్టుకు రారా, అదే కోతకు రావా? కబడ్డీ ఏంట్రా మేడం, ఇంతకి తక్కువ తీసుకున్నాను, అంత దూలకి తీసుకున్నా, అంత దూలకి కింద యాదవ్ ఇమిటేషన్. అరే సాంబా, yes sir, ఉఠా బందూక్ లగా నిశానా ఇస్ కుత్తా ఉపర్. రాయ్, మీ అన్న 24 గంటలతో పొడి చేస్తాను, పీకేస్తాను అని ఛాలెంజ్ చేశాను. అడి ఆలోచన ఏంటి, అడి స్కెచ్ ఏంటి, ఇవన్నీ నాకు తెలియాలి. ఆహ్ ఆహ్.
మాకేం తెలియదు సార్. ఈ మధ్య మమ్మల్ని వదిలేసి పొలిటీషియన్ నెంబర్ తిరుగుతుంది సార్. మీరు నన్ను అట్టేసించబాకండ్రా. మీరు గమ్మని చెప్పేస్తే మీకు చాక్లెట్లు, ఐస్ ఫ్రూట్లు, బిస్కెట్లు, జీడి కూడా కొనబడతానరా. మాట్లాడలేదు సార్. సార్ మాకు తెలియదు. ఏంట్రా ఏంటన్నా కూర్చో. ఏంటన్నా మాకెట్లేదు సార్. సార్ మాకు తెలియదు అన్న. ఆహా నువ్వు ఈ టోన్ ఎలా తెలుసు మాకు తెలియదు అని ఈ టోన్లో అన్నావురా. ఆ టోన్లో చెప్పు నాకు. మాకెట్లా తెలుసు సార్. మాకు తెలియదు అన్న. ఆ ముఖంలో కోపం లేదంట్రా. వాయిస్లో బేస్ ఇదిరా. కరెక్ట్గా చెప్పకపోతే పుర్ర పుచ్చకాయలా పెరిగిపోతుంది. సరిగ్గా చెప్పు చెప్పు. బ్రెయిన్ కాడ కన్ను పెడితే బేస్ ఎట్లు వస్తుంది సార్? బ్రెయిన్ కాడ కన్ను పెడితే బేస్ ఎట్లు వస్తుంది సార్? భయపడ్డాడు భయపడ్డావు కదా. మీరు మళ్ళీ కామెడీ చేస్తా సార్? కామెడీ ఏంట్రా ఇదంతా? నీ కామెడీలా ఉందా? ఏదో జోక్గా. జోక్ ఏంట్రా? పాయింట్ బ్లాంక్ లో కనిపెడితే నీకు జోక్లో ఉందా చెప్పు. నువ్వు జోక్ చెప్పాలి నేను నవ్వాలి. చెప్పు జోకు. సార్ నేను కామెడీ చేయను సార్, నాకు జోకులు రావు సార్. జోక్ చెప్పాలి నేను నవ్వాలి. చెప్పు చెప్పు. ఇడు భయపడ్డాడ్రా. ఏ సాంబా ఇడు భయపడ్డాడ్రా. నవ్వట్లేదేంట్రా? గబ్బర్ సింగ్ చోకేసి ఎవడు నవ్వట్లేదేంట్రా? చోకేసి నవ్వాలి, నవ్వి తీరాలి. ఏంటన ఈడికి భయపడేది? నువ్వు ఉమ్మను ఫుట్బాల్ ఆడేస్తాను. నువ్వు నోరు మీరా ఏంట్రా ఆడేది? ఆడదాం అన్నాడు ఏంట్రా? ఈడు మా గ్యాంగ్ కొత్త సార్, మొన్న మీరు ఆడిన కబడ్డీ ఆట గురించి చెప్తున్నా అంతే. అది కాదు, ఆడదాం ఫుట్బాల్ అనేది అంటున్నాడు కదా. మీరు వచ్చాక పిచ్చుకల్ గేమ్స్ మానేసంగా అష్టాసమ్మ తొక్కుడు బిల్ల అంత్యాక్షరి లాంటి ఆటలు ఆడుతున్నావు అంతే. అయితే ఆడదాంరా, అంత్యాక్షరి ఆడదాంరా. ఎవడి దగ్గర పాట ఆగితే వాడు మీ అన్న అంతరంగం చెప్పాలరా. ఆ ఒక్కడు ఎవడు? హూ ఇస్ ద క్యూట్ లిటిల్ బాయ్? అది తెలుసుకోవాలంటే వెంటనే ఇప్పుడే ఆడండి గబ్బర్ సింగ్ స్టూడియోలో అంత్యాక్షరి. ముందు నీతో మొదలు పెడదాంరా. అవునరా. ఏ అవసరం సార్? పాడ్రా రా. రానా? రాలిపోయే పువ్వా నీకు రాగాలేందుకే తోటమాలిని తోడులేడులే. వాలిపోయే పొద్దా నీకు వర్ణాలేందుకే లోకమెన్నడో చీకటాయలే. నీకిది తెల్లవారని రేయమ్మా కలికి మా చిల్లక పాడకు నిన్నటి నీ రాగం. మాతో పాడరా. మల్లె తీగ పూపంది ఓలే మస్క తీగటిలో వెన్నెల ఓలే నీ పాదం మీద పుట్టుమచ్చనై చెల్లెమా తోడబుట్టిన రుణం తీర్చుకుంటనే చెల్లెమా నీ పాదం మీద పుట్టుమచ్చనై చెల్లెమా తోబుట్టు రుణం తీర్చుకుంటనే చెల్లెమా. లేడీస్ వైజ్ లో మస్తు వాడతాడు సార్ అన్న. ఊకరామే మజా చేస్తున్నా. పాడరా. మజా చేస్తుండు సార్. పాడు పాడు. ఏంట్రా
పాటలు పాడంట్రా అంటే పేదాస పడుతున్నారంట్రా. జోష్ ఏదిరా, ఎనర్జీ ఏదిరా, జోష్ ఏదిరా, ఎనర్జీ ఏదిరా, మంచి ఊపున్న పాటలు పాడండి, ఏడుపు కొట్టి ఎదవల్లారా పాడండి. రోజ్ 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 రోజా పువ్వ, రోజా పువ్వ, పువ్వ పువ్వ, రోజు 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 పూస్తూ ఉన్న పువ్వే నువ్వ, నవ్వే నువ్వ, రేకు విచ్చుకున్న సోపు బంతి పువ్వే నువ్వ, ముద్దు పెట్టకుండా గల్లు మంద పువ్వే నువ్వ, పడుచు తనపు గడుసు అలకు పాటవు నువ్వ. రోజు 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 పూస్తూ ఉన్నా పువ్వే నువ్వా, నవ్వే నువ్వా. అబ్బాబ్బాబ్బా, ఏం చేస్త్రీ, ఏం చేస్త్రీ, ఎప్పుడు ఇలాగ చేస్తారా, ఈ మధ్యలో చేస్తున్నారా, ఏం సాంబా, నువ్వేం చెప్తావు? ఎంత బాగా పోయాడు బంగారం, మనల్ని ఎవరు అర్థం చేసుకుంటలేదు. రోజు 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 అంట, రోజనా ఇడి కూజనా. నెక్స్ట్ ఐటమ్. నన్ను కొట్టకురో తిట్టకురో బావో సబ్బులు బావో, నీ మీద ప్రేమ తగ్గదురో బావో సబ్బులు బావో. నన్ను కొట్టకురో సిన్నడా, నీకు సా నెక్స్ట్ హిందీ మా అమ్మూ. అన్నా నేనన్నా. రాయ్, ఎవడికిరా ఫోన్ చేస్తున్నా? అన్నకి చేస్తున్నా. చెయ్యి, కానీ మాట్లాడద్దు, పాడాలి. ఏం చెప్పినా పాటలోనే చెప్పాలి. నీ అక్షరం క్షారా. క్షాతో పాటలేం లేవు సార్. పాడితే ఉంటాయరా, తీ బయటిది. చందమామ రావి, క్షాబిల్లి రావి, చుండెక్కి రావి, తోగు పూలు తేవి. చందమామ రావి, క్షాబిల్లి రావి. దొరికేశారా? అమ్మకి భయపడి వెళ్తున్నావు గానీ నేనంటే ఇష్టమేగా చెప్పు. తొందరగా వచ్చే. ఎక్కడికి పోయినట్టిది? కొంపదలి పారిపోయిందా? ఎక్కడైనా చచ్చిందా? ఎవరితోనైనా లేచిపోయిందా? కొత్తలో గేదెరిచి అంటే అరుస్తున్నావు. లాభాన్ని గడిపే, నష్టాన్ని గడిపే, అది పోతే మనకే కదా లాభం. పర్వాలేదు, పొద్దున్న సాయంత్రం వరకు టెన్షన్ పడాల్సిన అవసరం ఉండదు. ఏం తల్లి, ఎక్కడికి వెళ్ళావు? ఆయాకు ఆపరేషన్ చేస్తున్నారని ఫోన్ వచ్చింది,
చూద్దామని హాస్పిటల్కి వెళ్ళాను. ఇంత గుట్టు చెడిన ఆడదాన్ని నేను ఎక్కడా చూడలేదమ్మా. ఎక్కడికి వెళ్తే మాత్రం మాతో ఓ మాటైనా చెప్పెళ్ళకూడదు. బీరువాలో 10,000 తగ్గాయి, నువ్వు తీసావా? తీసాను మామయ్య. ఏంటి మయ్యి నువ్వు, పొద్దున్నుంచి ఎంత కంగారు పడుతున్నానో తెలుసా? చెప్పెళ్ళాలిగా, నాన్న అడిగితే డబ్బులు ఇస్తాడుగా. నువ్వు వృద్ధుడు, ఆపరా. ఎందుకు తీసావు? హాస్పిటల్ ఖర్చులు కొంటాయా నాయకు ఇచ్చాను మామయ్య. హాస్పిటల్ ఖర్చులు నాయక ఏదో తప్పు చేసినట్టు కొడతావేంటి? మంచి పని కోసమే కదా ఇచ్చాను, అయినా నా డబ్బులు తీసుకోవడం కూడా తప్పేనా? నా డబ్బులా? బాగా ముదిరిపోయిందిరా ఇది. పిల్ల ముదిరితే పర్లేదు, ఆ నాన్న ముక్క ముదిరిందంటే రేపు రోడ్డు మీద పడి అయ్యా తిరిగి నాలుగు అయిందయ్యా అని అడుకోవచ్చు. అంతవరకు రాణిస్తే కదా. సంతకం పెట్టు. ఏమయ్యా వేలు ముద్ర ఇప్పుడు చెయ్యిస్తానే. ఇదేంటిది? నువ్వేంటి? వీడెవడు? దీని రంకుమొగుడా? ఇది మా ఇంటి విషయం, అనవసరంగా జోక్యం కల్పించుకో. పోలీసులకు ఫోన్ చేయండి రా. అట్టాకే చెయ్యేస్తావరా? ఆడదాన్ని కొడతారా? ఆడాన్ని కొట్టడంట? ఇది బావా, నువ్వు ఆడాలని కొట్టమంట, ఇక ఫీల్ అయిపోతారు. చెప్పైపోవాలే, ఎక్కడికి చెప్పైపోతారు. పూట పూటకి గంట కొట్టి మరి ఇదప్పుడు ఎదురా బాబు. ఎరా బావా, మొదలెడదామా? వేడి వేడిగా కర్ర కొరడా కత్తి బాబు. నువ్వు ఇట్ట పూట పూట గంట కొట్టి వరుసలో నిలబెట్టి వాయిస్తా ఉంటే అప్ప తట్టుకోలేకపోతున్నాం బాబు. అంత నొప్పిగా ఉందా? మా నొప్పి గురించి కాదు బాబు, మీరు రోజుకు ఒక్కళ్ళని మాత్రమే కొడితే తమరు కొంచెం స్ట్రెయిన్ దగ్గుద్దని. మీరు అన్నట్టే కానిద్దాం, నేను ఒక్కడే కొడతా, తర్వాత మిమ్మల్ని మీరే కొట్టుకోవాలి. బాబు ఒక్క నిమిషం, ఇదేదో బాగానే ఉంది. అతడు ఒక్కడనే కొడతానంటున్నాడు కనుక మిగిలిన వాళ్ళు అందరూ అలా అలా తాకించుకుందాం. అది తిరిగి తిరిగి నీ దగ్గరకు వచ్చిందంటే దీన్ని బట్టి నీకేం అర్థమైంది? భూమే కాదు, దెబ్బలు కూడా గుండ్రగా ఉంటాయి అని అర్థమైంది అయ్యా. అమ్మని
పనులు ఒంటి మీద బంగారం ఉందేంటి ఇచ్చండి. అబ్బే కాకి బంగారం, కాకి బంగారం అట. ఏట పెద్దప్పం చిన్న బ్యాలెన్స్ చెట్టేవేంటి బాబు? ఇది తాళిబొట్టు. తాళిబొట్ట అబ్బా, అయ్యో స్లీపర్ క్లాస్. అదేం చూసావు? వస్తుంది చూడరా ఏసీ బోగి. బెర్తు ఖాళీ ఉందేమో అడుగు. ఆంటీ ఖాళీయా వెయిటింగ్ లిస్ట్? వాళ్ళ మామూలు ఇచ్చేయి. ఎరా డబ్బులు ఇస్తే కోపం రావట్లేదా? ఎందుకు వస్తుంది? ఇవ్వకపోతే ఈసారి రెండో కాలు కూడా ఇరుగుద్దిగా. ఈ దెయ్యాలని ఏ దేవుడు వదిలిస్తాడు? టాక్సీ, టాక్సీ సార్, టాక్సీ కావాలా సార్? ఎక్కడికి వెళ్ళాలి సార్? దలీం చౌక్ 200 పక్కనే కదా. దూరంతో పనిలే బావోజీ గంగ్ ఎంత చెప్తాంత. అవసరం లేదు. బేరం మాట్లాడినాక బండొద్దన్నా, డబ్బులు కట్టాల్సింది అంతే. పైసాన్ని కలిపే సార్, వాళ్ళతో గొడవద్దు, ఇచ్చేయండి. రా కూతురు ఒకదాంతో వచ్చావు, దాని అమ్మ ఎక్కడరా? రాలేదా? లేచిపోయింది చెప్పాలి రా. ఎవడికో ఇచ్చే బదులు మేము లేవంటే ఇక్కడ. అమ్మ పాట వింటూ ఉండు, నేను ఇప్పుడే వస్తాను. ఏం రావు, మళ్ళీ వస్తున్నావు? అక్కడ ఉంటుంది రే, అయిపోయావురా రే, రే కదలొద్దు, తడే తడే కదలొద్దున్నానా, కదలొద్దు. కనబడుతున్నాయి. అన్నా అర్జెంట్ అన్నా, ఇమ్మీడియట్లీ వచ్చేస్తానన్నా. నీ పేరు? జోగడు. ఏది? జానే సార్. పేరు చెప్పు, పేరు చెప్పు. నీ పేరు? చొక్కాలు వేసుకోండి, డబ్బులు తీరా. దీంట్లో ఏ ఒక్క రూపాయి నీది కాదుగా. కాదు భయ్యా, భలే కొట్టావు. ఎవరు నువ్వు? అడిషనల్ సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్. ఎవరు డబ్బులు వాళ్ళకి ఇచ్చే? అలాగే భయ్యా. బటన్స్ పెట్టుకో, ఎవరు మోయ్, ఇంకెప్పుడు కనిపించుకో. ఏంటి మంచి హుషారు కొన్నావండి? విజిల్ వేసినందుకు 50 ఫైన్ కట్టు. దువ్వా అబ్బులు, మేము అడిగింది డబ్బులు కట్టు బే. కట్టకపోతే బాడీ పట్టాల మీద తేలుద్ది. ఏ ప్లాట్ఫామ్ ఖాళీ లేదండి. ఈ జోకులే చేస్తున్నాడు రా, కుమ్మండి రండి. కుమ్మితే ఊరుకుంటాం మరి. విక్రమ్ రాథోడ్ అసిస్టెంట్. ఇంకెక్కడ విక్రమ్ రాథోడ్, ఎప్పుడో పోయాడు. అందుకే కదా మేము మళ్ళీ మొదలెట్టాము. అచ్చా, ఓసారి అటు చూడు. అన్నం చే
మీకు దండం పెడతాను సార్, ఇక్కడి నుంచి స్టార్ట్ చేయండి సార్. అక్కడి నుంచి మొదలు పెడితే నా దగ్గరికి వచ్చేసరికి చచ్చిపోతాను సార్. కొత్త కొత్తగా రూల్స్ పట్టకు సార్, మీరు ఇక్కడి నుంచి స్టార్ట్ చేయండి సార్. బా ఇప్పుడు కాదురా, ఊళ్ళో చాలా పనులు ఉన్నాయి, తీరికి చూసుకొని ఒక ఫుల్ డే మీకు ఇచ్చేస్తాను. ఓకే సార్, మీరు వచ్చినంత వరకు ఇక్కడే ఉంటాను సార్. నెల రోజు నుంచి ఇంటికి రావట్లేదని మామిడి గోలు చేస్తుందన్న. కదిలితే సంపేస్తాను రే, ఆయన వచ్చారంటే నీ ఓట కూడా నాకు తగిలించగలరు. బాబు ధర్మం చేయండి బాబు, తిండి తిండి రెండు రోజులు అయింది, ఇక్కడ ఒంగో నెల రోజులు అయింది. పదమా నీ మ్యాక్స్ వచ్చిందిరా. అదిగో పులి వచ్చింది, అందరూ చచ్చో. సార్ మేము రెడీగా ఉన్నాం సార్, మా కోట మాకు ఇచ్చాను సార్. మూడు లేదురా, మళ్ళీ వస్తాను. ఒరే మీరు మాత్రం ఎక్కడ ఉండండి రోయ్, లేకపోతే కోట డబ్బులు వద్దు సార్, సింగిల్ అయితే సార్. సచ్చినాడు దొంగ సచ్చినాడు, ఏ పని సరిగ్గా చేయడు. ఏ అటల్ స్నానం చేయండి, మీద నీళ్ళు అడతారాయి. ఈ రోజు మా ఇంట్లో చేపలు పులుసులు, రెండు బొమ్మడాయలు, రెండు గొరకలు, ఐదారు పిత్త పరుగులు పడ్డాయి. ఇంటికి భోజనానికి వచ్చాయండి రోయ్. రే అవునరా, నువ్వు దూకేటప్పుడు చేతిలో కొట్టలేదు కదరా, ఇప్పుడు ఎలా వచ్చిందిరా? ఓ సదా, సరిగ్గా చేపలు దొరికేటానికి నీకు వచ్చి తగిలిందిరా. రే కిందంత ఓపెన్ స్టేడియం రా, నా గోచి నాకు ఇచ్చారా బాబు? అమ్మా చేపలు ఎగిరిపోతాయి. రే ఇవ్వకపోతే మొండి మాలతో బయటకు వచ్చేద్దాం రాయ్. పెట్టంత వేసానికి సెట్ అంత గోళ పిట్టంత. రే మ్యాటర్ తెలియకుండా టంగ్ స్లిప్ అయ్యావు, బయటకు వస్తే తెలుస్తుంది మనం ఏంటో. భయపెడుతున్నావు ఏంట్రా, రా బయటికి. రే వచ్చేద్దాను రాయ్. రాహా రే నిజంగా వచ్చేద్దాను రాయ్. రా చూద్దాం. వెళ్ళిపోతాం పదవే. ఏంటి వెళ్ళేది, మ్యాటర్ అంటూ మనకి తెలియాలి కదా. ఏంటి తెలిసేది రాయహే. ఏరాపిగా ఏంట్రా, అటు ఇటు గోదావరిలో తగీదేస్తాను, ఆ పక్కన గోదావరి కొంచెం కలర్ మార్తాను. ఎద్దవా కటింగ్ లాపి, మ్యాటర్ ఏంటో చెప్పు. కనకన్నా లైన్ లో పెట్టాను కదా, ఓ బాల్ చూసి వచ్చాను. సోనకం లాంటి నీ ఫేస్ కి కనకం. కింద మూసుకోరు కనకం. నీ అబ్బా కదా, నేనేంటో చూపిస్తాను రా. వెళ్తానే, మా నాన్న కోపడతాడు. కనకం ఏంట్రా, పెళ్ళాన్ని పిలిచినట్టు పిలుస్తున్నావు, మొన్న ఇచ్చిండో సరిపోలేదా, మళ్ళీ వచ్చావు. ఏం రాలే, డౌట్ వచ్చి బావలు పంపిస్తే వచ్చా. ఎంతకీ నీ చర్మ సౌందర్యానికి కారణం సొంతూరు సబ్బా. కాదురా, సొంతూరు కొబ్బరి పీచు కావాలా? నిజమే పడేహాడు అంటావా, ఆడి మొఖం పడేహాడేమో. సత్తునాయాల, మనం అందంగా ఉండాలంటే మన అమ్మా బాబు అందంగా ఉండాలరా. యాదవ్వ. ఎవరమ్మా బాబు? ఎదవ డౌట్ వద్దు, నిక్కర్ పైకి లాక్కో. నిక్కర్ చూసి మెచ్చేసుకుందరా. ఎదవ ఎదవ అన్నారు, ఎదవ ఎన్నిసార్లు తిట్టిన బుద్ధి రాదురా నీకు. గర్రెదవ బండన. ఏరా ఇప్పుడైనా కన్ఫర్మ్ అయిందా? అయింది కానీ మధ్యలో మమ్మల్ని ఎందుకు చూపించను? ఓ సదా, మన లవ్ ప్రాబ్లం వస్తే బ్యాక్గ్రౌండ్ స్ట్రాంగ్ అని మీ అందరు అన్నయ్యని చెప్పా, ఏం తప్ప? తప్ప టచ్ చేసావురా, ఇన్నాళ్ళు నాకు అమ్మ ఉంది, నాన్నున్నాడు, ఈరోజు నాకు చెల్లిని కూడా ఇచ్చావు. నీ ప్రేమకి బాగున్నారా? ఏంట్రా ఇన్ని కార్లు వెళ్తున్నాయి, ఊళ్ళో ఏమైనా షూటింగా? కాదా కనకానికి షూటింగు, అదేరా కనకానికి తాంబూలాలంట. ఈ విషయం మాతో ఎందుకు చెప్పలేదు, మేమంతా పోయామనుకున్నావా? రేయ్ ఫ్రెండ్స్ అంటే ఒకే చెంపు పట్టుకుని కొట్టుకెళ్ళటం కాదురా, ఫ్రెండ్స్ అంటే ఒకే సిగరెట్ తో దమ్ము కొట్టడం కాదురా, ఫ్రెండ్స్ అంటే ఒక ఫిగర్ మీద. మీ ఫ్రెండ్షిప్ చూస్తుంటే నా కడుపు దేవేస్తుందిరా. చాలరా, ఈ జన్మకి స్నేహం చాలరా, వచ్చే జన్మ అంటూ ఉంటే అది కనకనకే. రేయ్ ఈ జన్మలోనే నీకు కనకానికి పెళ్లి జరుగుద్ది. అయ్యా పల్లెలు మార్చుకోండి, ఆపండి. ఏ ఈ నిశ్చితార్థం నాకు ఇష్టం లేదు. ఆ అమ్మాయి అమ్మా బాబు అటున్నారు, వీడమ్మా బాబు ఇటున్నావు, మా అందరికీ నచ్చినప్పుడు మధ్యలో నచ్చకపోవడానికి నువ్వెవడీరా? పతితులార భ్రష్టులార బాధా సర్ప ద్రష్టులార,
ఏడవకండి ఏడవకండి, నేనున్నా నేనున్నా. కన్నవాళ్ళు కనికరించకపోయినా నీ ప్రేమకు నేనున్నాను చెల్లమ్మా. ఎరా తాగొచ్చావా? మీరుండండి వీరరాజు గారు. ఏయ్ సార్, కనకో మావాడు ప్రేమించుకున్నారు. ఈ విషయం తెలియక ఈయన కనకానికి మీ సంబంధం గాయం చేశాడు. ఇది తప్పు. ఏ గొట్టం గానిరా, నేను ప్రేమించింది మా అప్పలరాజు గారిని. చిచి, ఈ దారుడ బాగా నేను ప్రేమించానా? అదేంటి, నేను కనుక చాలా స్ట్రాంగ్ గా ప్రేమించుకున్నానని చెప్పాడు మాతో. ఎరా, నేను నిన్ను ప్రేమించానా? నీ మొహం ఎప్పుడైనా అద్దంలో చూసుకున్నావా? నీ అబ్బ ఊరు పొందిన అక్కడే ఉండరా, వస్తున్నాను. పెళ్ళి పెళ్ళదు బాబాయ్. ఈ వీరబాబు కూడా ఎంత చెడ్డలో చేస్తాడు అనుకోలేదు. నేనా? థ్యాంక్స్ బాస్. నిన్న రాత్రి కొంచెం మంది ఎక్కువైంది, టైంకి వచ్చిండకపోతే వాళ్ళు మమ్మల్ని కుమ్మేసేవాళ్ళు. ఈడేనా? వాళ్ళకి మాత్రం ఏం తెలుసు, వాళ్ళు నీకంటే ఎక్కువ తగ్గారు. అయినా డూడ్, ఒక అటాక్ అయిన తర్వాత కౌంటర్ అటాక్ ఉంటుందని తెలుసు కూడా నువ్వు రిలాక్స్ అయితేవాళ్ళు డూడ్. బాయ్స్ మీరన్నా అలర్ట్గా ఉండాలి కదా. పక్కన చేరిందే తాగడానికి కదా. అన్నని అటాక్ చేసింది ఎవరో తెలిసింది, ఇప్పుడు అలా తిత్తి తీస్తాం. ఇలాంటి చచ్చేడు లేచి చెడగొట్టండి. పూర్ణ ఎప్పుడెప్పుడు అటాక్ చేస్తాడని రైవల్స్ అంతా భయంతో ఉంటారు. పూర్ణ అటాక్ చేయకుండా కూల్గా వాళ్ళు భయాన్ని ఎంజాయ్ చేయాలి, కానీ మళ్ళీ అటాక్ ఏంటో రెగ్యులర్గా. వి షుడ్ ట్రై సంథింగ్ న్యూ డూడ్. కొత్తగా చేరావా? ఇంకా హాస్టల్లో అడ్మిషన్స్ ఓపెన్ చేయలేదు. పోన్న రూమ్కి వచ్చేయండి. మేము బెడ్రూమ్లో పడుకుంటాం, నువ్వు వెళ్ళి హాల్లో పడుకో. ఎక్కడ పడితే ఆడు తాగి పడి పడి నీకు బెడ్రూమ్ ఎదురా. ఆ బెడ్రూమ్లో పడుకుంటాడు, మీరు ఇక్కడ ఎక్కడ చావండి. టీ తీసుకుంటా. థ్యాంక్స్ సార్. కాల్పి అయినా టీ పెడతా. తన లగేజ్తో వచ్చాడు కదా, రెంట్ ఒక 5,000, మీల్స్ ఒక 2,000 ఎక్స్ట్రా అవుతుంది. ఎక్స్ట్రా ఎందుకు? అందరం కలిసి ఒక రూమ్ లో ఉన్నాం కదా. ఫ్లైట్ లో వెళ్తున్నారు అనుకోండి, ఫ్లైట్ ఖాళీగా ఉంది కదా, కూర్చుంటారంటే ఊరుకుంటారండి, టికెట్ కొడతారు కదా. ఇది అంతే. రే ప్రతాప్ సార్, రేపు మన బర్త్డే, బ్యాంక్ నుంచి లక్షకి వచ్చే పార్టీ చేసుకుందాం. అలాగే సార్, థ్యాంక్ యూ. నిన్న బ్రాందీలో వాట్కా కలుపుకొని తాగుతుంది బా. అచ్చా, అద్దరిపోయింది చికెన్ కూడా, అద్దరిపోయింది. హాయ్ గైస్. హాయ్ మ్యాక్స్. హే, యు లుకింగ్ బ్యూటిఫుల్. లెట్స్ గో ఫర్ కాఫీ. కాఫీ? కాఫీ? యా ష్యూర్. ప్లీజ్. బ్యూటిఫుల్ అంటున్నాడు, డూడ్ అంటున్నాడు, కాఫీ అంటున్నాడు. ఇంకొకటి చెన్లో దాపురించింది, ఎక్కడికి వెళ్ళి చచ్చిపోవచ్చుగా, ఇక్కడ ఉండి మా ప్రాణాలు తీసుకుపోతే. వెళ్ళొచ్చానే ఒప్పుకోయే. సరే వెళ్ళి త్వరగా వచ్చే. సరే సరే. ముసలి మొండి ఇంట్లో చచ్చింది, పేపర్లు దీన్ని చచ్చిపోయిన వాటి వస్తే బాగుంటుంది. రెండుగా చేసే మా బొంద ఈ సర్కంత గోవింద. ఏది అనండి? రెండుగా చేసే మా బొంద ఈ సర్కంత గోవింద. గాడ్ బ్లెస్ యు. నీ అబ్బ పంగనామలు పెట్టి తొంపితే గోవింద అంటారేట్రా. అన్నా, రోజు నన్ను డ్యూటీకి పంపించి నా పిల్లం ఇంటికాడ ఏం డ్యూటీ చేస్తుందని మస్తు పరిశానంలో ఉన్నా. అయితే మస్తు గైడ్ ఇచ్చినావన్నా, నేను కూడా గిట్లనే డ్యూటీకి అని వెళ్ళి గోడ దుంకి లోపలేం జరుగుతుందో తెలుసుకుంటా.